వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రవి రెడ్డి. ఉగాది నుండి మొదలుకొని కొత్త కొత్త పదార్థాలతో ఉగాది పచ్చడితో మొదలు పెట్టుకొని రకరకాల పచ్చళ్ళు తయారు చేసుకుంటాము. కానీ మన నాన్ వెజ్ లవర్స్ కోసం ఈరోజు మనం చికెన్తో పికిల్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా చికెన్ పికిల్ చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఒక దగ్గర పెట్టుకుందాం. ఆ తర్వాత చికెన్ని ఉప్పు పసుపుతో కలిపి ఒక అరగంట సేపు బాగా నానబెట్టుకుందాం. సో ఇలా ఉప్పు పసుపులో చికెన్ నానబెట్టుకోవడం వల్ల ఆ చికెన్లోకి ఉప్పు చేరి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఇక ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో లవంగాలు, యాలకులు, చెక్క ఈ మూడు వేసుకొని వాటిని వేపుకొని అవి చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర ఈ నాలుగు వేసుకొని బాగా వేపుకొని అది కూడా చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఈ మొత్తం స్పైసెస్ చల్లగైన తర్వాత పొడి పట్టుకొని పక్కన పెట్టేద్దాం. ఇక ఇప్పుడు ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక బాండిలో వేసుకొని దాన్ని బాండిలో వేసుకున్న తర్వాత దాని మీద నుండి చల్లటి నూనె దానిపైన పోసుకొని ఆ తర్వాత పొయ్యి వెలిగించుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా బాయిల్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు స్లోగా మనం చికెన్ని ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండగా ముందుగా ఉప్పు కలిపి పెట్టుకున్నాం కాబట్టి చికెన్ పీసెస్లో నుండి ఆ మాయిశ్చర్ మొత్తం బయటకు వస్తుంది. అలా మాయిశ్చర్ బయటకు వచ్చిన తర్వాత స్లోగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి ఆ మాయిశ్చర్ కొద్ది కొద్దిగా ఎవాపరేట్ అయిపోతుంది. మనకి తర్వాత చూసుకుంటే ఇలా మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనకి ముక్కలు ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయ్యి మనకి ఇలా ఎర్రగా తయారవుతాయి. ఇక ముక్కలు డీప్ ఫ్రై అయిన తర్వాత ఆ ముక్కలని ఒక ఫ్లాట్గా ఉన్న ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని వెంబటే దాంట్లో అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని కొన్ని ఎల్లిపాయ రెబ్బలు వేసుకొని కలిపి పెట్టుకుందాం. ఇందులో ఉన్న వేడికి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉడికిపోతుంది. ఇక ఈ ఫ్రై చేసిన చికెన్ పీసెస్ కొద్దిగా చల్లగైన తర్వాత మనం ఇందాక పట్టుకున్న స్పైసెస్ పౌడర్ మొత్తం దాంట్లో వేసుకొని దాంట్లో కారం, తగినంత ఉప్పు వేసుకొని ఫైనల్గా కొద్దిగంత సిట్రిక్ యాసిడ్ వేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలుపుకొని పెట్టుకుందాం. సిట్రిక్ యాసిడ్లో ఉన్న పులుపు వల్ల మనకి ఈ చికెన్ పికిల్ తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మన టేస్టీ చికెన్ పికిల్ రెడీ. ఇక ఇప్పుడు ఇలా పింగాణి జార్లలో వేసుకున్న తర్వాత ఒక మూడు రోజులు దీన్ని మూత ఓపెన్ చేయకుండా పక్కన పెట్టుకొని మూడు రోజుల తర్వాత ఒక్కసారి దీనికి రుచి చూసుకొని అవసరమైతే కొద్దిగంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని కలుపుకొని దాన్ని ఇంకా మనం తినొచ్చు. ఇలా చికెన్తోనే కాదు ప్రాన్స్ అయినా కానీ మటన్ అయినా కానీ దేనితోనైనా కానీ మనం ఇలా పికిల్స్ పెట్టుకోవచ్చు. నేను మీ రవిరెడ్డి సైనింగ్ ఆఫ్ వన్స్ అగైన్.